మరోవైపు నిరుద్యోగ వృత్తి భ్రాంతిగానే మారింది. కేజీ టు పీజీ విద్య ఊసేలేదు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పాలీహౌస్ సబ్సిడీని పునరుద్ధరించలేదు. ఎస్సీ ఎస్టీ రైతులకు అదనపు పాలీహౌజుల నిర్మాణానికి ప్రోత్సాహకం అందించలేదు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయలేదు. అటు విత్తన సబ్సిడీని పూర్తిగా అమలు చేయలేదు. నకిలీ విత్తనాలను అసలే అరికట్టలేదు. అకాల వర్షాలకు నష్టపోతున్న రైతాంగానికి ఆదుకునేందుకు క్రాప్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయలేదు. మార్కెట్లో ఈ నామ్ పద్ధతిని ప్రవేశపెట్టనే లేదు. బిందు సైధ్యంలో భాగంగా ఎస్సీలకు 90%, బీసీలకు 50% సబ్సిడీ అసలుకే మరిచారు. ఉద్యోగాల భర్తీ లేదు, టీచర్ల నియామకమూ లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.